Back to news. Telangana lone goppa paryataka prantham Laknavaranni anni vidhaluga abhivruddhi chestamannaru mantri Srinivas Goud. Laknavaramlo andamaina islands unnayani vatini pranalika baddhanga abhivruddhi chesi desamlone goppa paryataka prantanga teerchididdutamannaru. Mulugu jilla Laknavaramlo rendu suspension bridgelanu mantrulu Errabelli Dayakar Rao Satyavati Rathorlato kalisi mantri prarambhincharu. Telangana vachina tarvata tourismanni pedda ettuna abhivruddhi chestunnatlu teliparu. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మంత్రులు పర్యటించి పరిశీలించారు. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా తెలంగాణలో అద్భుతమైనటువంటి చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. తెలంగాణ మొత్తం కూడా ఒక అద్భుతమైన చరిత్ర పర్యాటకాన్ని మొత్తం తెలంగాణ ఒక పర్యాటక కేంద్రం అవుతుంది. చాలా బ్రహ్మాండంగా చేయాల్సిందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వరంగల్ జిల్లా అంటేనే కాకతీయుల కాలంలో జిల్లా అది. టోటల్గా అద్భుతమైనటువంటి న్యాచురల్ని డివోషనల్ ఎక్కువ టూరిజం అన్నీ ఉన్నాయి ఇక్కడ. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి కృషి వల్లనే మళ్ళా పక్కన ఉన్నటువంటి రామప్ప యునెస్కో గుర్తింపు రావడం జరిగింది. హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి పోచంపల్లికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం జరిగింది. ఇంకా అనేక రకాలుగా ఒక 20-30 చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేవి ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఈ నదిలో ఇంకా 9 ఐలాండ్లు ఉన్నాయి. ఆ 9 ఐలాండ్లు కూడా ఏ రకంగా వేస్తే బాగుంటుందో ప్లానింగ్ తయారు చేయాలని కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా అధికారులను ఈ వారం రోజులలో ఇక్కడ పంపించి ఆ 9 ఐలాండ్ల విస్తీర్ణం ఎంత, అక్కడ మనం ఏమేమి చేయగలుగుతాం అనే దానిపైన కూడా దృష్టి పెట్టి ఫ్యూచర్లో ఒక ప్లానింగ్ చేసుకొని ఒక్కొక్క ఐలాండ్ చేసుకోవడానికి ముందు పోతాం. వరంగల్ భద్రకాళి టెంపుల్ వరంగల్ జిల్లాలో కూడా అద్భుతమైనటువంటి ప్రగతి. ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా అంటేనే అభిమానం, ప్రేమ. ఉద్యమ సమయంలో అండగా నిలబడినటువంటి ఉద్యమాల కిల్లా అని చెప్పి వారు చెప్పేది. నిన్న మీటింగ్లో కూడా వారు చెప్పడం జరిగింది. ఒక 1-2 ఇయర్స్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే టోటల్గా కూడా మనం టూరిజం మీదనే పడాలి, టూరిజం ప్రాంతాలను ప్రపంచానికి రిజర్వ్ చేయాలి అని చెప్పి వారికి ఉండడం జరిగింది. దేశంలో 3వ జలపాత ముత్యాల ధార కూడా ఉంది ఇక్కడ. అతి తొందరలోనే బోగత జలపాతం, అదేవిధంగా మల్లూరు, ఈ రెండు కూడా ఓపెన్ చేసుకొని ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఈ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక ప్రాంతం చేయడానికి కూడా ఫ్యూచర్ ప్లానింగ్ కూడా చేస్తాం. గత పాలకులు దీన్ని ప్రపంచ హెరిటేజ్లో వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో పెట్టడానికి ప్రయత్నం చేయలేదు, ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నం చేయలేదు, కనీసం పుస్తకాలలో అక్కడ కూడా చూపించలేదు. ఈవెన్ సినిమా షూటింగ్లు అయితే కూడా ఎక్కడో పోయింది, కానీ ఇంత గొప్ప గొప్ప ప్రాంతాలను కూడా వాళ్ళు వాడుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఈ చరిత్ర బయటకు తెలిస్తే ఇంత గొప్ప తెలంగాణ మనం నీళ్ళు ఇస్తలేము, కరెంట్ ఇస్తలేము, ఏం చేస్తారు, ఆదరణ చేస్తున్న వాళ్ళు కొట్లాడతారు, కనీసం తాడాను నిలిస్తామేమో అని ఎదురు తిరుగుతారని చెప్పి జాగ్రత్త పడి దాసేది. కానీ ఎంత దాచినా అగ్నిపర్వతంలా ఎగిరి కట్టింది. ఖచ్చితంగా తెలంగాణ అనేది ఫ్యూచర్లో ఒక పర్యాటక హబ్ మొత్తం తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలు రావడానికి అవకాశం ఉంటుంది. త్వరలోనే జిల్లాల ద్వారా కూడా మేము తయారు చేసి ఫ్యూచర్లో ఒక్కొక్క జిల్లాకు ఒక టూరిజం సర్క్యూట్ కూడా ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారికి మేము సమర్పిస్తాం. ముఖ్యమంత్రి
ఇలా గోస ఏంటంటే కొండేళ్ళు ఎక్కువసారి ఏరియాల పట్టరు కొండ చేస్తాను.